Hi, welcome to our brand new show, Taste Buds, India's first 24/7 business and lifestyle channel TV 5 lo bhaganga vastondi Taste Buds andi. Taste Buds lo ivala rakarakala taste manaku chupinchadanukunnaru Novotel chef Sudhir Manto. Hi Sudhir. Hi Deepika. Ivala makosam em chesi chupinchabothunnaru chef kottaga? Today we are going to show you a simple recipe, simple and delicious recipe with the chocolate. Molten chocolate cake. Yes. మాల్టెన్ చాక్లెట్ కేక్ అంటండి. అంటే ఒక కేక్తో ఒక స్వీట్ని స్వీట్గా ఉండే కేక్తో స్టార్ట్ చేస్తున్నాం మనం మన షోని ఫస్ట్. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయి మనకి? దిస్ ఇస్ కంప్లీట్లీ గోయింగ్ విత్ ది వెయిటేజ్. ఓకే, దిస్ రెసిపీ, దిస్ ఇస్ 180 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్? ఎస్, డార్క్ చాక్లెట్. 180 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ అంటే జస్ట్ చాక్లెట్ చిప్స్ తీసుకోవాలా లేదంటే చాక్లెట్ బార్ లాంటిది తీసుకున్నా ఓకే? బార్ లాంటిది తీసుకున్నాను పర్లేదు, దాన్ని కొద్దిగా చాప్ చేసేసి డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ కాదు. మిల్క్ చాక్లెట్ కాదు, ఓన్లీ డార్క్ చాక్లెట్. దిస్ ఇస్ అన్సాల్టెడ్ బటర్. ఓకే, సేమ్ 180 గ్రామ్స్. ఓకే, మనకు రెగ్యులర్గా బయట దొరికే బటర్ అంతా సాల్టెడ్ బటరే దొరుకుతుంది కదా, అన్సాల్టెడ్ కూడా ఉంటుందా? అన్సాల్టెడ్ కూడా మీకు దొరుకుతుంది. రైట్, ఓకే. దెన్ దిస్ ఇస్ 110 గ్రామ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ షుగర్. ఓకే, ఇది ఆబ్వియస్లీ ఎగ్స్. ఎగ్స్, రైట్. So I'm going according to the sequence. Okay. This is 110 grams of all purpose flour. All purpose ante mottam ippudu dinlo vaade flour enthu untundi? 110 grams. Okay. 110 grams. Okay, so measurements avi pakka ga undali. Yes, idini measurement entha annaru? 180 grams. 180 and sugar 110 grams. 110 equal 110 adi kuda flour kuda 110. 3x and 3x and vanilla essence. దీని వెయిట్ చెప్పారా? 180 గ్రామ్స్. 180 గ్రామ్స్, ఓకే. ఈ రెండు 180 గ్రామ్స్ అండ్ ఈ టూ వచ్చి 110 గ్రామ్స్, రైట్? ఓకే, టు స్టార్ట్ దిస్ రెసిపీ ఫస్ట్ బటర్ అండ్ చాక్లెట్ చిప్స్ని రెండింటిని మెల్ట్ చేయాలట మైక్రోవేవ్లో. ఈ చాక్లెట్ చిప్స్ అన్ని 180 గ్రామ్స్ ఆఫ్ రైట్ డార్క్ చాక్లెట్. చాక్లెట్ చిప్స్ మొత్తం తీసుకొని దీంతోపాటు బటర్ కూడా యాడ్ చేసుకోవాలి కదా? ఎస్. చాక్లెట్ చిప్స్ చూడంగానే ఇమ్మీడియట్గా అసలు కేక్ తర్వాత ముందు తిందాం అనిపించేస్తుంది కదా? All this. Yeah. Then comes to butter, I yes. think. Comes to butter. రెండింటిని కలిపి మనం టుగెదర్గా కలిపేసేసుకోవచ్చు. You can make it within 10 minutes. Now we are putting in the microwave. So డైరెక్ట్గా మనం దాన్ని తీసి మైక్రోవేవ్లో పెట్టాం. ఎంత హీట్లో పెడతాం, ఎంత టైంలో పెడతాం మనం దాన్ని? జస్ట్ యూ కెన్ అంటిల్ చాక్లెట్ హస్ టు మెల్ట్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 సెకండ్స్ తీసుకుంటామా, 1 మినిట్ తీసుకుంటామా? లైక్ 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి మనం ఒకసారి దాన్ని తీసి చెక్ చేసి చేయాలండి. అలాగే పెట్టేసి వదిలేస్తే చాక్లెట్ అండ్ బటర్ రెండు కూడా మాడిపోయే ఛాన్స్ ఉంది. సో మనం ఒకసారి జస్ట్ 30 సెకండ్స్లో మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి దాని పొజిషన్ ఏంటో చూసి కలిపేసి మళ్ళీ పెట్టాలట. దెన్ మైక్రోవేవ్ నుంచి తీయగానే ఇది ఈ పొజిషన్కి వచ్చింది. బట్టర్ ఆల్మోస్ట్ అలా కరిగిపోయిందండి అండ్ చాక్లెట్ చిప్స్ కూడా కరిగిపోయి మనం కలుపుతుంటే రెండు కలిసిపోయి మంచి క్రీమీ టెక్స్చర్ కనిపిస్తుంది. సో వీ హావ్ డన్ విత్ అవర్ ఫస్ట్ స్టేజ్. వీ హావ్ మెల్టెడ్ చాక్లెట్ అండ్ ఆల్సో బటర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. దెన్ తర్వాత ఎగ్స్ తీసుకుందాం. ఎగ్స్ ఎగ్స్ దీంట్లో వేసేసుకోవచ్చు. త్రీ ఎగ్స్. ఎస్, త్రీ ఎగ్స్. ఎగ్ యోక్ రెండు మొత్తం? ఎస్, ఫుల్ కంప్లీట్ ఎగ్, హోల్ ఎగ్. హోల్ ఎగ్. ఎగ్స్ తో పాటు కొంచెం వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ అంటే నాకు తెలిసి ఇది బహుశా ఈ ఎగ్ స్మెల్ ని బీచ్ చేయడానికి అయి ఉంటుంది. వెనిలా ఎసెన్స్ ఎప్పుడు యూజ్ చేసినా ఆల్మోస్ట్ దానికి పక్కన ఉండే ఏ ఫ్లేవర్ అయినా సరే అది ఎగిరిపోయి దీని స్మెల్ వచ్చేస్తుంది. అంటే ఇది మనం విప్ చేస్తూ వేయాలా? ఓకే, షుగర్ కూడా వేస్తూ వేస్తూ కలిపేస్తూ పోతుంటే అది కూడా కరిగిపోతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ షుగర్ లేకపోతే వీ కెన్ ఆల్సో యాడ్ కన్ఫెక్షనరీ షుగర్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ షుగర్ అండ్ కన్ఫెక్షనరీ షుగర్? బ్రేక్ఫాస్ట్ షుగర్ ఇస్ ఇట్ విల్ బి ఫైన్ లిటిల్ బిట్ అండ్ కన్ఫెక్షనరీ షుగర్ ఇస్ కంప్లీట్లీ పౌడర్. ఓకే, ఓకే. సో టేస్ట్లో ఏ డిఫరెన్స్ రాదు మనకి? జస్ట్ మనకి ఏంటంటే కరగడంలో తేడా వస్తుంది అంతే కదా. సో మనకి ఈజీ అవ్వాలనుకుంటే కన్ఫెక్షనరీ వేసేసుకోవచ్చు, ఎందుకంటే సాఫ్ట్ పౌడర్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇది కొంచెం జస్ట్ చాలా చిన్న క్రిస్టల్స్ ఉంది, బట్ నో ప్రాబ్లం. ఏదన్నా ఎంజాయ్ చేయాలి స్వీట్ డిష్, అది కూడా కొంచెం హై క్యాలరీ ఫుడ్ అంటే మనం కొంచెం వర్కౌట్ చేయాలి. మేబీ ఆ వర్కౌట్ మనం కిచెన్లో చేస్తున్నాం ఇప్పుడు. నౌ యు కెన్ యాడ్ దిస్ చాక్లెట్ మిక్చర్ టు ఇది. ది ఎగ్ షుగర్ వెనిలా ఎసెన్స్ మిక్చర్, షుగర్
మనకి మెల్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో బటర్ అండ్ డార్క్ చాక్లెట్ మిక్స్చర్ మెల్ట్ చేసింది, దీంట్లో వేయాలి. ఓకే సార్, వేసేసుకోవచ్చా? స్లో స్లోగా వేయాలి సార్. నో ప్రాబ్లం. This is all purpose flour. Okay. కొద్ది కొద్దిగా వేసేసి 110 grams. ఇది జనరల్గా మనం కేక్ మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడు ఫ్లవర్ వేసి లంప్స్ లేకుండా కలుపుతూ ఉంటాం. ఐ థింక్ ఇది అదే సేమ్ ప్రాసెస్. ఓకే, ఈ రెసిపీ ఎప్పటి నుంచి చేస్తున్నారంటే, ఇది ఒకసారి మీరు చేయాలి, ఎప్పుడు వచ్చిందండి ఈ రెసిపీ? అంటే దీన్ని ఇన్నోవేట్ చేసిన వాళ్ళు కానీ, లేదా దీనికి హిస్టరీ కానీ ఏమైనా ఉందా? హిస్టరీ అనేది యాక్చువల్గా దీనికి ఏం లేదు. దిస్ ఇస్ ఫ్రమ్ యాక్చువల్లీ ఫ్రెంచ్, కొంతమంది యుఎస్ నుంచి కూడా స్టార్ట్ అయిందని అంటారు. సో జస్ట్ మోడిఫికేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరి ఇంగ్రీడియంట్స్ వాడడం కానీ, వెయిటేజ్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రెజెంటేషన్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ విల్ బి ద సేమ్. సో జనరల్గా మనం వాడేటప్పుడు, ఎప్పుడు కేక్ తయారు చేసేటప్పుడు ఇవే సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఒకే ఒకటి తప్ప. ఆ ఒకటి మనకి దీంట్లో చాక్లెట్ చిప్స్, అదొకటి ఎక్స్ట్రా యాడ్ అయ్యింది. చాక్లెట్ చిప్స్ ఉంటుంది, మళ్ళా క్వాంటిటీలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. క్వాంటిటీలో డిఫరెన్స్ ఎనీవేస్ ఉంటుంది, బట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ సేమ్. సేమ్, ఒక చాకో చిప్స్ తప్పితే మిగతా అంతా సేమ్ ఆల్మోస్ట్. వాళ్ళు ఎవరైతే కేక్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటారో, వాళ్ళు ఒక చాకో చిప్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. అండ్ ఇది ఆల్మోస్ట్ డన్. ఓకే, రైట్. దీన్ని మనం బేకింగ్లో వేస్తాము. సో వీఆర్ టేకింగ్ ద బేకింగ్ బౌల్స్. ఓకే, మనం సెపరేట్ కప్స్ తీసుకున్నాము, సో దాట్ ఇంట్లో సర్వ్ చేసేటప్పుడు కూడా ఎవరిది వాళ్ళకి నీట్గా కప్లో యాజ్ ఈజ్గా ఇవ్వచ్చు. పాత్ర ఏది తీసుకున్నా దానికి గ్రీజింగ్ కంపల్సరీ. సో ఇక్కడ మనం బటర్తో గ్రీజ్ చేస్తే మనకు అంటుకోకుండా నీట్గా వస్తుంది. రైట్, 3/4. ఓకే, రైట్. అంటే మొత్తం నిండుగా వేస్తే పొంగిపోతుందా? ఎస్, చాక్లెట్ పుడింగ్ టైప్ అయింది. సో ఇట్ విల్ రైజ్, వాల్యూమ్ కొద్దిగా రైజ్ అవుతుంది. సో ఇలా 3/4 మనం కనుక వేసుకుంటే, ఒక కప్లోకి 3/4 ఇది మనం పెట్టేసి ఉంటే అది మనకు బేక్ చేసిన తర్వాత కాస్త ఫ్లఫీగా వస్తుందంట. సో దాట్ మనం నిండా కనుక వేస్తే పైకి ఉబికొచ్చేస్తుంది, సో వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఇలా 3/4 మాత్రమే వేసుకోవాలి. సో అన్ని కప్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా 3/4 వేయడమే. సో దీంట్లో ఒక క్రిటికల్ పార్ట్ ఏంటంటే, దిస్ ఇస్ ద క్రిటికల్ పార్ట్, ద బేకింగ్ పార్ట్. బేకింగ్ మనం కరెక్ట్ గా తీయాలి, ఎందుకంటే వాట్ వి విల్ గెట్ ఇస్ ద లావా ఫ్రమ్ ఇన్సైడ్. సో వెన్ వి డిమోల్డ్ ఇట్, ఎప్పుడైతే మనం డిమోల్డ్ చేస్తామో, వెన్ యూ కట్ ద కేక్, కొంచెం లావా లెక్క బయటికి రావాలి. ఓహో, మొత్తం టోటల్గా గట్టిగా అయిపోయిన జనరల్ కేక్ లా కాకుండా ఇది కట్ చేసినప్పుడు మనకు లావా లాగా బయటికి రావాలి. వాల్కన్ నుంచి లావా ఎలా అయితే వస్తుందో, ఆల్మోస్ట్ ఈ కేక్ ని మనం కట్ చేస్తే అలా బయటికి రావాలట. చాక్లెట్ క్రీమ్ అంట, రైట్? Yes. సో ఇట్ ఇస్ బేసికల్లీ సర్వ్డ్ హాట్. Whenever you are serving the guest, okay, you should serve hot. Okay. So మనం గెస్ట్ వచ్చేకన్నా ముందు ఒక 7 minutes ముందు మనం ఓవెన్ లో పెట్టేసుకుంటే రాగానే ఇమిడియట్ గా తీసి వడ్డించేయచ్చు. కరెక్ట్ ఉంటుంది, రైట్? సో మనం దీన్ని ఇప్పుడు ఓవెన్ లో పెడదాం. చెఫ్ దాన్ని ఓవెన్లో పెట్టడానికి తీసుకెళ్ళారండి. 7 minutes ఎగ్జాక్ట్లీ పెట్టాలి అన్నారు. అంటే మనం చెప్పిన మెజర్మెంట్స్కి 7 minutes. మెజర్మెంట్స్ తేడా మారిపోతే మళ్ళీ నాకు తెలిసి టైం డ్యూరేషన్ కూడా మారిపోతుంది కదా చెఫ్. సో 7 minutes అది తీసుకెళ్ళారు ఆ పక్కకి. ఈ లోపల గార్నిషింగ్ ఒకటి మనకి బ్యాలెన్స్ ఉంది కదా. ఎస్. సో ఎనీథింగ్ అండి, ఏదన్నా మంచిగా తినాలి అనుకున్నప్పుడు అది తినడానికి నోటికి మాత్రమే టేస్టీగా ఉంటే సరిపోదు, చూడటానికి బాగున్నప్పుడే మనకి తినడానికి కూడా ఆశ కలుగుతుంది, తినాలి అని ఫీల్ వస్తుంది. ఇంట్లో జనరల్గా చేస్తున్నప్పుడు మనం ఎక్కువ డెకరేషన్ మీద, అంటే గార్నిషింగ్ మీద ఎక్కువ ఐడియా పెట్టాం, కాన్సన్ట్రేట్ చేయం. బట్ షెఫ్స్ ఎప్పుడైతే చేస్తారో దాన్ని ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనలిజం కనిపిస్తుంది దాంట్లో. ఆబ్వియస్లీ వాళ్ళు చాలా నీట్గా, అంటే గార్నిషింగ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మనకు నేర్చుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. కేక్ని ఎలా గార్నిషింగ్ చేస్తారో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో గార్నిషింగ్ ఏం చేయాలి దీని ప్రిపరేషన్కి మనకు ఫస్ట్, అంటే ఈ గార్నిషింగ్ ప్రిపరేషన్కి కోరల్ టైప్ ఆఫ్ గార్నిషింగ్ కదా, దాని పేరు ఏమన్నారు? కోరల్ తూలి, రైట్? కోరల్ తూలి గార్నిషింగ్ కోసం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ముందు వాటర్ తీసుకున్నారు, అది 80 ml తీసుకున్నారు. దాని తర్వాత 30 ml ఆఫ్ ఆయిల్, ఎనీ ఆయిల్? ఓకే, రైట్. ఏదైనా ఆయిల్, మనకు నచ్చిన ఆయిల్ వాడుకోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్ అయితే మరీ మంచిది, హెల్త్కి మంచిది కాబట్టి, మరీ పల్లి నూనెలు అవి వాడకుండా
అవి కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తాయి. రిఫైండ్ ఆయిల్ కే స్మెల్ ఉండదు కాబట్టి కేక్లో బాగుంటుంది. అది దిస్ ఇస్ అ పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ ఫస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నారు. మరీ ఎక్కువ కాదు, నువ్వు వేసేది కేక్ కాబట్టి దాంతో సాల్ట్ ఎక్కువ పని ఉండదు కాబట్టి. ఫ్లవర్ 10 grams, మళ్ళీ మల్టీపర్పస్ ఫ్లవర్, ఆల్ పర్పస్, ద సేమ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ మనం ఫస్ట్ కేక్ మిక్స్లో వాడాం కదా అదే సేమ్ ఫ్లవర్ని. ఎన్ని గ్రామ్స్ తీసుకున్నారు? 10 grams. 10 grams అంటే అన్ని చిన్న చిన్న మెజర్మెంట్స్ అండి, చాలా చిన్నగా అంటే డెకరేషన్ పర్పసే కదా ఇదంతా కూడా, గార్నిషింగ్ కోసమే కాబట్టి. బట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్ కదా, కోరల్ తూలి, రైట్? చూద్దాం అసలు మనం ఎంత నైస్గా మిక్స్ చేస్తామో దాన్ని బట్టి కేక్ టెక్చర్ కూడా మారుతుంది కదా. జస్ట్ 1 minute అండి, కరెక్ట్గా 1 minute మనం దీన్ని నీట్గా కలిపేసాము. కలిపిన తర్వాత ద మిక్సర్ యాజ్ యూజువల్ అచ్చం పాలలా కనిపిస్తుంది ఇది కదా. ఎస్, అంటే వైట్ ఫ్లవర్ ఒకటి వేసాము దానివల్ల, అండ్ దీనిపైన మనం కొంచెం ఆయిల్ వేసుకొని కలిపాం కాబట్టి ఆల్మోస్ట్ మీగడ పాలను గట్టిగా చిలికితే ఎలా ఉందో దాని టెక్స్చర్ చూడడానికి అలాగే ఉంది. సేమ్ స్టిక్ ప్యాన్ మనం హీట్ చేసుకున్నామండి. దీంట్లో ఈ మిక్సర్ కొద్దిగా స్పూన్ తోటి నాన్ స్టిక్ ప్యాన్ ఒకసారి తీసుకొని అది కాస్త వేడైన తర్వాత మిక్సర్ని అక్కడక్కడ అలా వేసేస్తున్నాను. కంప్లీట్ ఆయిల్ సెపరేట్ అయిపోతుంది, దాని తర్వాత మనకి సెపరేట్ కరెక్ట్ కావాల్సిన టెక్స్చర్ మనకి. ఓకే, అంటే కాస్త గట్టి డ్రై రోస్ట్ అయిపోయేలాగా ఆల్మోస్ట్ డ్రై రోస్ట్, కలర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అప్పుడు మనం అవి హోల్స్ హోల్స్గా కనిపిస్తూ ఉంటాయా? ఎస్, అంటే ఎప్పుడైతే మనకు ఆయిల్ సెపరేట్ అవుతుందో ఆ హోల్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది, ఆ ఒక కోరల్ ఎఫెక్ట్ కూడా మనకి. ఈ కోరల్స్ అన్నీ గమనిస్తే వీటికి పోర్స్ ఉంటాయండి, వాటిని అందుకే పొరిఫెరా గ్రూప్లో చేర్చారు యాక్చువల్లీ. సో వీటికి కూడా ఈ తయారు షెఫ్ తయారు చేస్తున్న ఈ గార్నిషింగ్ దానికోసం కూడా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోవడము అండ్ ఆ ఫ్లోర్ అంతా పక్కకు పక్కకు జరగడంతో ఆల్మోస్ట్ ఆల్ ఆ కోరల్ షేప్ ఇక్కడే కనిపించేస్తుంది, తెలుస్తుంది. అది ఆల్ పర్పస్ ఫ్లవర్ కాబట్టి ఆల్మోస్ట్ అది మనకు ఫ్రై అయిపోతే గట్టిగానే అయిపోతుంది. మేబీ షెఫ్స్ అంటే అదే, మరి ఎవరు చెయ్యండి రెగ్యులర్గా చెయ్యండి కాకుండా కాస్త డిఫరెంట్గా హట్కే ఆలోచించి చేస్తారు, రైట్? సో నైస్ అండి, ఇట్స్ వెరీ నైస్ టెక్స్చర్. ఇదంతా నీట్గా అంటే ఆయిల్ అంతా డ్రై అయిపోయి నీట్గా చాలా నీట్ టెక్స్చర్ వచ్చింది, బాగుంది ఇది. రైట్, అవెల్లో మనకి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చాక్లెట్ కేక్ ఇస్ రెడీ. టూ హాట్ అండి టు టచ్, సీరియస్లీ. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు సైడ్ మొత్తం రిలీవ్ అయిపోతుంది. అవును, వదిలేసింది. అండ్ సెంటర్ పార్ట్ విల్ బి లిటిల్ బిట్ సాఫ్ట్. సో దిస్ ఇస్ ద రైట్ టెక్స్చర్. ఓకే, జస్ట్ నైఫ్ తోటి సైడ్స్ కొంచెం రిలీవ్ చేసుకొని దెన్ కొంచెం పౌస్ తీసుకొని ప్లేట్ ఇన్సర్ట్ చేసుకోవాలి సో దట్ డీమోల్డింగ్ ఇస్ ప్రాపర్. యా నైస్, చాలా నీట్గా. ఇందాక మనం బటర్ వేసాం కదా కప్కి, సో ఆ బటర్ వేయటం ఇక్కడ పనికొచ్చిందండి మనకి. అండ్ ఆ స్మెల్ చాక్లెట్ స్మెల్ ఈజీగా తెలుస్తుంది మనకి, చాలా వండర్ఫుల్ స్మెల్ వస్తుందండి. దీన్ని ఇప్పుడు మనం కట్ చేస్తే లావా వచ్చేస్తుంది. Yes, now we are going to serve with ice cream. ఓకే, అండ్ గార్నిషింగ్ కోసం కొంచెం కన్ఫెక్షనరీ షుగర్ కొంచెం డస్ట్ చేసుకుందాం. ఓకే, యాజ్ యూజువల్ అనుకున్నట్టు తినే ముందు కొంచెం అందంగా కనిపిస్తే బాగుంటుంది కాబట్టి ఆ బ్రౌన్ చాక్లెట్ మీద, చాక్లెట్ కేక్ మీద మళ్ళీ కొంచెం డస్టింగ్ చేస్తారు విత్ షుగర్, ఎందుకంటే ఆల్వేస్ అది షుగర్ అది కేక్ రెండు కలిపి ఇంకా ఇంకా స్వీట్ టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి రెసిపీ అంతా మాకోసం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? డార్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ 180 grams, 180 grams ఆఫ్ డార్క్ చాక్లెట్ అండ్ 180 grams ఆఫ్ అన్సాల్టెడ్ బటర్. 180 grams ఆఫ్ అన్సాల్టెడ్ బటర్, ఇది గుర్తుంచుకోవాలండి, మళ్ళీ సాల్టెడ్ వేస్తే కేక్ టేస్ట్ పాడైపోతుంది. అండ్ 110 grams ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్. ఓకే, 110 grams ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్, రెగ్యులర్లీ మనం దాన్ని మైదా అంటాం. ఎస్ ఎస్ మైదా. 110 grams ఆఫ్ బ్రేక్ఫాస్ట్ షుగర్, బ్రేక్ఫాస్ట్ షుగర్ 110, సేమ్ మైదా అండ్ షుగర్ రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్ అండ్ బటర్ అండ్ డార్క్ చాక్లెట్ రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకున్నాము. 3 numbers ఆఫ్ ఎగ్స్. ఓకే, 3 eggs తీసుకోవాలి, అంటే హోల్ ఎగ్, మళ్ళీ వైట్ సెపరేట్ చేసి అలా కాకుండా హోల్ ఎగ్స్ 3 తీసుకున్నాము. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ అది మన ఫ్లేవర్ మనకు కావాల్సినట్టు వేసుకోవచ్చు. గార్నిషింగ్ కోసం అని చెప్పేసి మనం కోరల్ తులి అని చెప్పేసి ఒకటి తయారు చేసాం, దానికి కూడా సేమ్ మైదా వాడాము, ఆయిల్ వాడాము, కొంచెం వాటర్ వాడాము. వాటర్
అండ్ పించ్ ఆఫ్ కొంచెం ఏ పించ్ ఆఫ్ సాల్ట్ వాడాము. అవి మూడు ఆ నాలుగు కలిపేసి మనం జస్ట్ ఫ్రైయింగ్ ప్యాన్లో పెట్టి చేసాము. అదొక డిఫరెంట్ టెక్స్చర్తో నిజంగా కోరల్ లుక్ తీసుకొచ్చింది. అండ్ 7 మినిట్స్ 107 డిగ్రీస్ సెంటిగ్రేడ్, 207 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర 7 మినిట్స్ పెడితే వచ్చే మనకు కప్ ఇలా వచ్చింది. అది టోటలీ దాని షేప్ ఇలా వచ్చింది. దీన్ని కనుక మనం కట్ చేస్తే వాల్కనో నుంచి లావా వచ్చినట్టు వస్తుందంట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కేక్. జనరల్ కేక్ మనం మామూలుగా స్పూన్తో ఇలా తినేస్తాం, బట్ ఇది కట్ చేయగానే వాల్కనో లాగా వస్తుందంట. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దాట్ వాల్కనో లావా. ఒకసారి హౌ వి ఆర్ గోయింగ్ టు గార్నిష్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అండ్ ద కోరల్ తులి, దెన్ వి కెన్ కట్ ఇట్ అండ్ సీ హౌ ద లావా ఇస్ కమింగ్. నైస్, సో నైస్, వావ్. ఇట్స్ ఆల్రెడీ వి ఆర్ ఏబుల్ టు సీ ఇట్ స్లోలీ మెల్టింగ్ డౌన్ అండి. కరిగిపోతుంది, కరుగుతూ కరుగుతూ ఒకరి పైన అంటారు ఒకరి వాట్ ఇస్ దిస్. ఇది కేక్ చిన్నగా ఇలా మెల్ట్ అయిపోయి పక్కకు జరిగిపోయింది, లోపల నుంచి లావా ఆయన చెప్పినట్టు. యా వి ఆర్ ఏబుల్ టు సీ ఇట్, చెక్ ఇట్ దిస్. అసలు ఇది చూడడానికి ఎలా ఉంది తెలుసా? ఒక నైస్ గర్ల్, అందమైన అమ్మాయి, ఒక డిఫరెంట్ క్యాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలా అనిపిస్తుందండి. సూపర్, అసలు ఎంత నైస్గా కరిగిందంటే బయట నుంచి లావా వచ్చేసింది, మనం కట్ చేయక్కర్లేదు. జస్ట్ ఐస్ క్రీమ్ దానిపైన పెట్టి పెట్టగానే ఇమ్మీడియట్గా దానిలోంచి లావా బయటకు వచ్చేస్తుంది, చాక్లెట్ లావా. జనరల్ లావా చూస్తే హారిబుల్, మనం దాన్ని చూడలేం, టచ్ చేయలేం, బట్ ఇట్స్ టూ టేస్టీ లావా. రైట్, సో సీరియస్లీ నేను దీన్ని అర్జెంట్గా తినేయడానికి చూస్తాను. సో దాట్ మనం ఇంత అందమైన డిష్ని తినడానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా దీన్ని కూడా, లేదంటే యాజ్ ఆఫ్ నౌ నేను స్పూన్ తీసుకొని డైరెక్ట్గా టేస్ట్ చేయొచ్చా? ఇది హాట్గా ఉన్నప్పుడే తినాలి. ఓకే, సో నేను దీన్ని టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ద మాల్టెన్ చాక్లెట్ కేక్, మాల్టెన్ చాక్లెట్ కేక్ అయితే రెడీగా ఉంది. ఇట్స్ రియల్లీ మెల్ట్ అయిపోయిందండి, సో నేమ్కి జస్టిఫై చేసినట్టే మనం దాన్ని. సో ఐ విల్ డెఫినెట్లీ టేస్ట్ ఇట్ అండ్ వేడిగా తినమన్నారు విత్ ఐస్ క్రీమ్ కాబట్టి టేస్ట్ చేస్తున్నాను. నో వర్డ్స్, రియలీ సింప్లీ సూపర్, సీరియస్లీ నో వర్డ్స్. ఎవ్రీబడి షుడ్ ట్రై అండి. ఎలాగో కేక్స్ అవి తయారు చేస్తుంటారు ఇంట్లో, ఒక చాక్లెట్ చిప్స్ యాడ్ చేసి దాన్ని ఇలా మెల్టింగ్ టైప్లో పెట్టి ఐస్ క్రీమ్తో యాడ్ చేసి తినడం, ఎక్సలెంట్ టేస్ట్ అండి, వండర్ఫుల్. ఫ్రీ టైంలో కొంచెం ట్రై చేసుకొని తింటే మనకు రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఆల్వేస్ బిజీ బిజీ రొటీన్ లైఫ్లో పడిపోకుండా ఇట్లాంటివి ట్రై చేయడం నిజంగానే మంచిది. కాకపోతే మనం ఒక్కరమే తినకూడదు ఎప్పుడు కూడా, అందరికీ పెట్టి తింటే ఫన్ హెల్త్ రెండు మన దగ్గరే ఉంటాయి. సో నైస్, థ్యాంక్ యూ షెఫ్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి డిష్ ఇవాళ మాకోసం చూపించారు. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్.